టీ అనగానే అల్లం టీ, ఇలాచీ టీ, మసాలా టీ ఇవే గుర్తొస్తాయి. ఇవి కాకుండా అందరూ తాగేలా ఆరోగ్యాన్ని పెంపొందించే టీ రకాల్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదు అనుకుందామే. అందుకోసం దేశం నలుమూలలా పర్యటించి తేయాకుల్ని సేకరించింది. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చుకుని అనుకున్నది సాధించింది. వినూత్న రుచులు, పరిమళాలతో 100 రకాల టీలు, 25 రకాల కాఫీలను తయారు చేయడమే కాదు విదేశాలకు ఎగుమతి చేస్తోంది వల్లభనేని విద్యాలత. ఆ ప్రయాణాన్ని మనము తెలుసుకుందాం. సహజ సిద్ధమైన, రసాయనాలు లేని తేనెటిని అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్నా. నాకు టీ, కాఫీ అలవాటు లేదు. కాని ఎక్కడికెళ్లినా అవి కాకుండా తాగేందుకు ఇంకేమైనా ఉన్నాయా అని వెతికేదాన్ని. మాది కర్నూలు జిల్లా మంత్రాలయం. సొంతంగా ఏదైనా చెయ్యాలనేది నా కల. ఒక బ్రాండ్ను రూపొందించాలని ఉండేది. ఎంబీఏ, ఎంఏ సైకాలజీ చేసి ఉద్యోగంలో చేరా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవీన్తో పెళ్లైన తర్వాత హైదరాబాద్ వచ్చా. ఆ తర్వాత అద్విత్ పుట్టాడు. 30 ఏళ్లలోపే ఏదైనా సాధించాలన్నది నా ఆలోచన. మావారు ప్రోత్సహించారు. పానీయాలపై ఆసక్తి అన్నాను కదా, కొత్త రకాల టీలను చేద్దామనిపించింది. వయోభేదం లేకుండా అందరూ తీసుకునేలా, ఆరోగ్యాన్ని అందించేలా మా టీ ఉండాలనుకున్నా. అప్పటికే 8 ఏళ్లుగా ఓ సంస్థ హెచ్ఆర్ విభాగంలో చేస్తున్నా. ఉద్యోగం చేస్తూనే అధ్యయనం మొదలుపెట్టా. దేశంలో అన్ని టీ తోటలకు తిరిగా. వాతావరణం, పంట, రుచిలో తేడా, టీ పొడి తయారీ నుంచి కాయడం వరకు అన్నీ తెలుసుకున్నా. విదేశీ రకాలు రుచి చూశా. 7 ఏళ్ల తర్వాత 2017లో బ్రూస్ అండ్ బ్లెండ్స్ మొదలుపెట్టా. ఈ పరిజ్ఞానం సరిపోదనిపించింది. మరిన్ని నైపుణ్యాల కోసం ఆసియన్ స్కూల్ ఆఫ్ టీలో టీ సొమెలియర్ కోర్స్ చేశా. నేను అభివృద్ధి చేసిన టీ శాంపిల్స్ను స్నేహితులకిచ్చేదాన్ని. వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసేదాన్ని. నచ్చకపోతే మరో ఫార్ములా. ఇలా చేస్తూ వచ్చా. ఇక పూర్తి స్థాయిలో రంగంలో దిగాలని ఉద్యోగాన్ని వదిలేశా. ఒక కొత్త రకం టీ తయారీకి దాదాపు 1.5 నెలలు పట్టేది. డార్జిలింగ్, అస్సోం, కాంగ్రా ఎస్టేట్స్ నుంచి ముడిసరుకు తెప్పిస్తుంటా. 15 రకాల టీలతో మొదలుపెట్టాను. 6 నెలల్లోనే 5 రకాల కాఫీలు చేర్చా. ఇవన్నీ మార్కెట్లోకి పూర్తిగా రావడానికి 7 నెలలు పట్టింది. సీజన్లకు తగ్గట్లు ప్రయోగాలు చేస్తుంటా. మా దగ్గర ఇప్పుడు 100 రకాల టీ, 25 రకాల కాఫీ పొడులున్నాయి. మిల్క్, వాటర్ బేస్, వెల్నెస్ టీలతో పాటు చాలా రకాలున్నాయి. కొన్ని పొడులను మరిగే నీటిలో వేయగానే బెర్రీస్, బాదం పలుకులు తేలుతాయి. బ్లూమింగ్ బట్ టీ క్షణాల్లో పూరేకల్లా విచ్చుకుంటుంది. కాఫీలో కోల్డ్ బ్రూ, ఇన్స్టెంట్, ఫిల్టర్ రకాలు, రెడీమేడ్ డికాషన్స్ మా ప్రత్యేకం. టీ తోటల వాళ్లకు అడ్వాన్సులిస్తే సమయానికి సరుకు పంపకపోవడం, ఎగ్గొట్టడం చేసేవాళ్లు. వ్యాపారంలో ఇవన్నీ సహజం. కోవిడ్లో అమ్మకాలు తగ్గిపోయాయి. ఉద్యోగమూ లేదు, ఆదాయమూ లేదు. ఎందుకిటొచ్చాన్రా దేవుడా అనిపించింది. అప్పుడే జనంలో ఆరోగ్య స్పృహ పెరిగింది. దాన్నే అవకాశంగా తీసుకుని హెర్బల్ టీల తయారీతో గట్టెక్కా. ఏటా దీపావళి, దసరా వంటి పండుగలకు మా ఉత్పత్తులు ఎక్కువ అమ్ముడవుతాయి. ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు మా ఉత్పత్తులను గిఫ్ట్గా ఇస్తుంటాయి. మా వెబ్సైట్తో పాటు అమెజాన్లోనూ విక్రయిస్తాం. వెల్నెస్ సెంటర్లలోనూ మా ఉత్పత్తులుంటాయి. 0తో మొదలుపెట్టి 20 లక్షల ఆదాయం వచ్చే స్థాయికి చేరా. 20 మంది సిబ్బంది ఉన్నారు. సీజన్లో 2 మంది పనిచేస్తారు. 70 లక్షల దాకా టర్నోవర్ ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మా బాబు సంరక్షణను మా వారు, నేను చూసుకుంటాం. సమయపాలనతో ఇంటిని, వ్యాపారాన్ని సమన్వయం చేస్తా. మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థలు మా ఖాతాదారులుగా చేరడం, పింక్ పవర్ అవార్డుకు హైదరాబాద్ నుంచి 100 మందికి పైగా మహిళా వ్యాపారవేత్తలు పోటీ పడితే తుది జాబితాలో నేనుండడం లాంటి సంతోషం కలిగించే సందర్భాలు. నా లక్ష్యం దేశమంతా అవుట్లెట్స్ ఏర్పాటు. ఒత్తిడిగా ఉంటే చిత్రలేఖనం, నృత్యం ఊరటనిస్తుంటాయి. మనకింత ఇచ్చిన సమాజానికి తిరిగి చెయ్యాలి కదా. ఎర్త్లింగ్స్ ఎన్జీఓతో కలిసి పర్యావరణ కాలుష్య నివారణ, బాలికా విద్య వంటి అంశాలపై పనిచేస్తున్నా. చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ ఆగిపోవద్దు. ప్రయత్నించడమే మంచిది. కాకపోతే తగిన అధ్యయనం, ప్రణాళికలతో ముందుకు వెళ్లండి అని అమ్మాయిలకు చెబుతుంటాను అని చెప్పారు విద్యాలత.